Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇది కదా కార్యకర్తల్ని కాపాడుకోవడం అంటే. శభాష్ లోకేష్ విధానపరమైన అంశాలను పక్కన పెడితే చంద్రబాబు ఇన్ని దశాబ్దాల పాటు టీడీపీపై తన పట్టు సడలకుండా ఎలా నిలుపుకుంటున్నారు? నిత్యం అధికార పక్షం కేసులు పెడుతున్నా టీడీపీ శ్రేణులు మరోసారి చంద్రబాబును సీఎం చేసేంత వరకు నిద్రపోం అన్నట్లుగా అంత కమిట్మెంట్ను ఎందుకు చూపుతున్నాయి? ఒక పార్టీ శ్రేణులు ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక నీరు గారిపోతుంటే టీడీపీ శ్రేణుల్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఎందుకుంటోంది? చంద్రబాబు విషయంలోనే కాకుండా ఈ మధ్య నారా లోకేష్ పైన టీడీపీ శ్రేణులకు గురి ఎలా కుదిరింది? ఇలాంటి ప్రశ్నలకు ఇటీవల నారా లోకేష్ స్పందిస్తున్న కొన్ని ఉదంతాలను పరిశీలిస్తే సమాధానం దొరుకుతుంది. ఒక జర్నలిస్ట్ తొలుత ఆంధ్రజ్యోతిలో కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత టీవీ నైన్లో చేరారు. అనంతరం సాక్షి మీడియాలో చాలా కాలం పనిచేశారు. అక్కడ నుంచి నారా లోకేష్ టీంలోకి వెళ్లారు. అలా అని నారా లోకేష్తో ముఖాముఖి కూర్చునేంత ఉద్యోగమూ కాదు. లోకేష్ టీంలో ఒక సాధారణ స్క్రిప్ట్ రైటర్గా ఉన్నారు. ఇటీవలే అతడికి గుండెపోటు వచ్చింది. విజయవాడలోని ఒక ఆసుపత్రికి తీసుకెళ్లగా గుండెకు సంబంధించిన 3 నాళాలు పూడిపోయాయని వైద్యులు చెప్పారు. బైపాస్ సర్జరీ తప్ప మరో దారి లేదని అన్నారు. ఆ జర్నలిస్టుది ఆర్థికంగా అతి సాధారణ స్థితి. ఈ విషయం తెలుసుకున్న వెంటనే నారా లోకేష్ తన పిఏను ఆసుపత్రికి పంపించారు. ఆ జర్నలిస్ట్ తమ టీం సభ్యుడని, ఇకపై అతడిని మీరు ఒక్క రూపాయి కూడా అడగవద్దు, అంతా నారా లోకేష్ చూసుకుంటారని ఆసుపత్రి వైద్యులకు లోకేష్ పిఏ హామీ ఇచ్చారు. ఆ తర్వాత నారా లోకేష్ కూడా స్వయంగా ఆసుపత్రి వైద్యులకు ఫోన్ చేసి ఆ జర్నలిస్టుకు వెంటనే ఆపరేషన్ చేయండి, డబ్బు మేం చెల్లిస్తామని స్పష్టత ఇచ్చారు. దాంతో వెంటనే ఆ జర్నలిస్టుకు బైపాస్ సర్జరీ చేశారు. చంద్రబాబు పిఏ కూడా ఆసుపత్రికి ఫోన్ చేసి ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆ జర్నలిస్టుకు కేవలం ఆపరేషన్ చేయించడమే కాదు, 2-3 నెలల పాటు అతడు జాబ్ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ జర్నలిస్టు భార్యకు కొద్దిమేర ఆర్థిక సాయం కూడా నారా లోకేష్ పంపించారు. టీడీపీతో ఉంటే మనకు ఒక గుర్తింపు ఉంటుంది, ఆపదలో మనకంటూ ఒక అండ ఉంటుంది, పార్టీ పెద్దలే నేరుగా రంగంలోకి దిగుతారన్న ఈ తరహా భరోసానే కాబోలు. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ పలుమార్లు ఓడినా ఆ పార్టీ శ్రేణులు మాత్రం ఆయన నాయకత్వానికి విధేయత, విశ్వాసం ప్రకటిస్తూ నిలబడుతున్నాయి. పాలసీలు ఎలా ఉన్నా ఒక పార్టీని నడుపుతున్నప్పుడు, అవసరానికి కార్యకర్తలను వాడుకున్నప్పుడు, వారికి ఆపద వచ్చిన సమయంలో ఏ పార్టీ నాయకత్వాలైనా ఇదే తరహాలో స్పందించాలి. అప్పుడే గెలుపోటములకు అతీతంగా పార్టీలు నిలబడతాయి.